నికలాస్ కి సంసిద్ధత ఇది తాజాగా జగన్ చేసుకొచ్చింది. టోటల్ గా 13 మంది ఇన్ఛార్జీలు మార్పు. ఇందులో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామాతో ప్రారంభమైనటువంటి వేడి. అయితే తెలంగాణలో 3 నెలల ముందు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించినట్టే ఇప్పుడు కూడా ముందు ప్రకటించే అవకాశం ఉంది. కాకపోతే అక్కడ మార్పులు చేయడానికి కేసీఆర్ ధైర్యం చేయలేదు, ఇక్కడ ధైర్యం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందరూ ఊహించినట్టుగానే మంత్రి సురేష్ని కొండపకి, కొండప ఇన్ఛార్జి వరకుట అశోక్ బాబును వేమూరికి, వేమూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి మేరుగు నాగార్జున సంతనూతలపాడికి, చిలకలూరిపేట ఎమ్మెల్యే మంత్రి రజనీని గుంటూరు వెస్ట్కి చేర్చడం మాత్రం ఊహించలేదు ఎవరు కూడా. మంగళగిరి గంజి చిరంజీవికి, చిలకలూరిపేట మల్లెల రాజేష్ నాయుడు, అద్దంకి పానెం హనిమిరెడ్డి, రేపల్లె ఈపూరు గణేష్కి ఇన్ఛార్జి ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. చిలకలూరిపేట ఇన్ఛార్జి మల్లెల రాజేష్ 2019 ముందు టీడీపీలో క్రియాశీలకం ఉండేవాడు. పుల్లారావుకు ముఖ్యమైన ఫాలోవర్ కూడా. 2019 ఎన్నికల్లో రజనీకి వైసీపీ టికెట్ ఇచ్చిన తర్వాత వైసీపీలో చేరారు. రాజేష్ తాత మల్లెల బుజ్జి, పురుషోత్తంపట్నంలో కాస్త ఊరి పెద్ద మనిషిగా పేరుంది. రాజేష్ తండ్రి మల్లెల సత్యంకి గేదెల సంత కూడా ఉండేది. మంత్రి రజనీ మాంగారు విడుదల లక్ష్మీనారాయణ కూడా పురుషోత్తంపట్నం. రజనీకి రాజేష్కి దగ్గర బంధుత్వం కూడా ఉంది. అట్లా గాజువాక నూతన ఇన్ఛార్జి యాదవ సామాజిక వర్గానికి ఇవ్వడం, వరికుటి రామచంద్రరావుకి సిట్టింగ్ కార్పొరేటరు, వీళ్ళ తండ్రి అప్పారావు 2009 కాంగ్రెస్ తరఫున వైజాగ్ తూర్పు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వెలగపూటి రామకృష్ణ మీద ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే వంశీకృష్ణ 2వ స్థానంలో నిలిచారు. వరకుట అప్పారావు 3వ స్థానంలో ఉన్నారు. అద్దంకి ఇన్ఛార్జి హనిమిరెడ్డి పెదకూరుపాటికి చెందిన ఆయన, అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ గ్రూప్లో వ్యాపార భాగస్వామి ఉంది. పానెం హనిమిరెడ్డి 2014 ముందు పెదకూరుపాటి వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ తర్వాత కావేటి మనోహర్ నాయుడు ఇన్ఛార్జిగా అయ్యారు. ఎన్నికల ముందు శంకర్రావుకి టికెట్ దక్కింది, ఆయన గెలిచారు. ఇప్పుడు పానెం హనిమిరెడ్డి ఒక వాలీబాల్ టీం ఓనర్, ఆ టీంలో వైవి సుబ్బారెడ్డి కూడా పార్ట్నర్. హనిమిరెడ్డి గుంటూరులో కేంబ్రిడ్జ్ మెడికల్ కోచింగ్ అకాడమీ కూడా ఉంది. రోడ్డు మరియు రిలయన్స్ టవర్స్ కాంట్రాక్టర్లు ఉన్నాయి. ఈపూర్ గణేష్ మాజీ మంత్రి ఈపూరు సీతారామ కొడుకు, 2009 ప్రజారాజ్యం పోటీ చేసి ఓడిపోయారు. కృష్ణా జిల్లా నందిగామకు చెందినటువంటి ఆర్కిటెక్ట్ బాలసాని కిరణ్ కుమార్కి పత్తిపాడు ఇన్ఛార్జి ఇవ్వడం, పత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మేకతోటి సుచరితని తాడికొండకు మార్చడం అన్నటువంటిది ఇక్కడ. ఓవరాల్గా చూసుకుంటే చిలకలూరిపేట నుండి గుంటూరుకి, పత్తిపాడు నుంచి తాడికొండకి, పెదకూరపాడు నుంచి అద్దంకి, ఎర్రగొండపాలి నుంచి కొండపికి, వేమూరు నుంచి సంతనూతలపాడి, కొండపి నుంచి వేమూరికి మార్పులు జరిగినాయి. ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఎవరైతే ఈ మార్పు చేర్పులు, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా ఎస్సీ నియోజకవర్గాలు అడిదిటి మార్పు చేశారు, జనరల్ సీట్లలో కూడా పెద్ద మార్పులు చేయడం అన్నటువంటి ఇక్కడ కీలకమైనటువంటి అంశం.